నమస్కారం అండి. నా పేరు పద్మజ మదన్. నేను నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో డైటీషియన్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం వరల్డ్ ఫుడ్ డే గురించి తెలుసుకోబోతున్నామండి. 75 సంవత్సరాల నుంచి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ బై ది యునైటెడ్ నేషన్స్ ఈ వరల్డ్ ఫుడ్ డేని 16 అక్టోబర్ సెలబ్రేట్ చేస్తున్నారండి. ఒక స్పెసిఫిక్ థీమ్తో ఎవ్రీ ఇయర్ జనాల అవేర్నెస్ పెంచడానికని ఈ వరల్డ్ ఫుడ్ డే సెలబ్రేట్ చేయడం జరుగుతుందండి. ఈ హంగ్రీ ఇష్యూస్, ఆహార సమస్యలు మన దేశంలో చాలా ఎక్కువ ఉన్నాయి, అందరికీ తెలిసిందే. వీటి గురించి జనాల అవేర్నెస్ తేవటానికని ఈ వరల్డ్ ఫుడ్ డే సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ ఇయర్ థీమ్ అండి, 2020 థీమ్ వచ్చి వరల్డ్ ఫుడ్ డే, గ్రో, నరిష్, సస్టైన్ టుగెదర్. మెయిన్ ఎయిమ్, ఉద్దేశం ఏంటంటే ఈ వరల్డ్ ఫుడ్ డే సెలబ్రేట్ చేయడానికి, క్రైసిస్లో కూడా ఫుడ్ కోసం ఎవరు ఆకలితో ఎవరు ఉండకూడదు అనేది. ఈవెన్ క్రైసిస్ కానివ్వండి, షాక్స్ కానివ్వండి, ఈ పాండమిక్స్ లాంటివి వచ్చినప్పుడు కూడా మన పాలసీస్, మనకున్న పాలసీస్ కానివ్వండి, ఎఫెక్టివ్ అగ్రికల్చర్ని, వీటన్నిటిని డెవలప్ చేసి, ఇవి డెవలప్ అవ్వటానికి జనాల్లో అవేర్నెస్ని తీసుకొచ్చి, ఆ ఫుడ్ సెక్యూరిటీ, మెయిన్ ఫుడ్ సెక్యూరిటీ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఆ సీడ్ ఫార్మర్ దగ్గర నుంచి మన డైనింగ్ వరకు, ఫుడ్ వచ్చే వరకు ఆ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫుడ్ బోన్ ఇల్నెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటున్నాయి మన దగ్గర, ఆ ఫుడ్ హైజీన్ అనేది తెలియకపోవటం వల్ల. ఆ సీడ్ ఫార్మర్ సెలెక్ట్ చేసుకునే సీడ్ దగ్గర నుంచి కల్టివేషన్ దగ్గరికి, ఆ యూస్ చేసే వాటర్ అండ్ ఫర్టిలైజర్స్, ప్రతిదీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఎంత చేసినా ఫుడ్ కోసమే. మనం హెల్దీ డైట్, న్యూట్రిషియస్ డైట్ తీసుకున్నప్పుడే మన హెల్త్ అనేది బాగుంటుంది. మన హెల్దీగా ఉన్నప్పుడే మన ఇన్కమ్ అనేది కూడా, మన ఇండియన్ ఇన్కమ్ అనేది పెరగటానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. ఈ జబ్బుల బారిన పడటం వల్ల ఇవన్నీ ఫుడ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. మనకు డిసీజెస్కి ఎఫెక్ట్ అవుతున్నామంటే అలాంటివి రాకుండా ఎఫెక్టివ్ అగ్రికల్చర్తో, ఇన్వెస్ట్మెంట్స్తో, మనకి అడిక్వేట్ ఫుడ్ అండ్ న్యూట్రియస్ ఫుడ్, ప్రతి ఒక్కరికి హెల్దీ డైట్, ప్రతిరోజు ప్రతి దగ్గర ప్రతి సిచ్యువేషన్లో హెల్దీ డైట్ ప్రతి ఒక్కరికి అందాలనేది దీని ముఖ్య ఉద్దేశం అండి, వరల్డ్ ఫుడ్ డేది. ఈవెన్ దిస్ ఇయర్ స్లోగన్ ఆల్సో స్టాప్ జంక్ ఫుడ్ అండ్ స్టార్ట్ ఈటింగ్ హెల్దీ ఫుడ్. అంటే మన లైఫ్ స్టైల్ ప్రస్తుత సిచ్యువేషన్కి, అర్బనైజేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మన లైఫ్ స్టైల్ అండి కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. హై ఫైబర్ డైట్ నుంచి మనం రీఫైన్డ్ డైట్లోకి వెళ్ళిపోతున్నాం. పూర్వం రోజుల్లో మనం దంచినవి ఇవి, జొన్నలు, సజ్జలు, రాగులు, కూరగాయలు, ఆకుకూరలు, ఈ వాడుక ఎక్కువ ఉండేది. ఇప్పుడు పోను టైం లేదనుకుంటున్నారో ఏం చేస్తున్నారు, కుకింగ్ టైం అనేది తగ్గించేశారు, రెడీ టు ఈట్ ఫుడ్స్కి అలవాటు పడిపోయారు. సో దాంట్లో మోస్ట్లీ రీఫైండ్ ఫైబర్ అనేది ఉండదు. ఇది కూడా ఒక రీజన్ అండి వెయిట్ అనేది పెరగటానికి. ఇప్పుడు మనం హంగ్రీ ఇష్యూస్ గురించి వరల్డ్ ఫుడ్ డే సెలబ్రేట్ చేస్తున్నారు, కానీ అట్లా ఒబేసిటీ, ఇట్లా మాల్ న్యూట్రిషన్ రెండు ఉంటున్నాయి. ఈవెన్ డెవలప్ అయిన కంట్రీస్ తీసుకోండి, లో సోషల్ ఎకనామిక్ ఉన్న కంట్రీస్ తీసుకోండి, రెండు ఈక్వల్గా ఉన్నాయి. ఇది ఇంబ్యాలెన్స్, మన ఫుడ్ సిస్టమ్ ప్లస్ మనం ఫుడ్ వేస్టేజ్, ఇవన్నిటిని కంట్రోల్ చేసామంటే ఇవి కంట్రోల్ అవుతాయండి. ఈవెన్ మనకు ఆకలి ఉన్నప్పుడు మాత్రమే ఫుడ్ తీసుకోవాలి, అది మనం పిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పించాలండి. పిల్లలు ఆకలి లేకుండా టీవీ చూస్తాను, కంప్యూటర్ చూస్తాను, మొబైల్స్ చూస్తాను ఫీడ్ చేసామండి, ఆటోమేటిక్గా చైల్డ్హుడ్ నుంచే ఒబేసిటీ అనేది పెరిగిపోద్ది. అది కూడా ఒక రీజన్ అవుద్దండి డిసీజెస్ బారిన పడటానికి. అలా కాకుండా చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఈటింగ్ ప్యాటర్ను, ఈటింగ్స్ అనేది, ఈటింగ్ పద్ధతి, తినే పద్ధతి నేర్పించాలి. చిన్న ప్లేట్లో ఫుడ్ పెట్టడం, ఆ చిన్న ప్లేట్లో తీసుకోవటం వల్ల స్లోగా ఫుడ్ తీసుకోవటం, మినిమం 15 to 20 మినిట్స్ ఫుడ్ తినడానికి కేటాయించాలండి. మన బ్రెయిన్కి తెలియాలి మన పొట్టకు సరిపోయింది అని. లేదు ఆకలి లేకుండా తినిపించేసేటం వల్ల, ఏదో టీవీ చూస్తూ తినటం వల్ల కావాల్సిన మోతాదు కంటే ఎక్కువ తింటారు. ఈవెన్ వేస్టేజ్, ఫుడ్ వేస్టేజ్ని కంట్రోల్ చేసుకోవాలి. అది ఏదైనా, మన ఇంట్లో ఇంతమంది ఉన్నాం, ఇంత ఫుడ్డే సరిపోద్ది, అక్కడ నుంచే ఫుడ్ వేస్టేజ్ కూడా కంట్రోల్ చేయాలి. ఫుడ్ వేస్టేజ్ని కంట్రోల్ చేసి ఈ కిచెన్ గార్డెన్స్ లాంటివి డెవలప్ చేసుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే కొంత ఫుడ్ మనమే ప్రొడ్యూస్ చేసుకున్న వాళ్ళం అవుతాము. మన బాల్కనీస్లో కానివ్వండి, లేదు పెరట్లో కానివ్వండి, స్థలం ఉంటే ఆకుకూరలు, కూరగాయలు ఇలాంటివి పెంచుకోవటం వల్ల ఫర్టిలైజర్స్ వేసుకోకుండా న్యూట్రిషియస్ ఫుడ్ మనం ఇంట్లోనే చేసుకున్న వాళ్ళం అవుతామండి. అందుకోసం ఇలాంటివి డెవలప్ చేయటం వల్ల, ప్లస్ లోకల్గా అవైలబిలిటీ ఉన్నవి, సీజనల్ ఫుడ్స్ తీసుకోవటం వల్ల రేటు కూడా తగ్గుద్ది, అందరూ అఫోర్డ్ చేయగలుగుతారు కూడా. కొంతమంది అఫోర్డ్ చేయలేక న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోలేకపోతుంటారు. అలాంటి వాళ్ళు ఇలా పెంచుకొని లోకల్ ఫుడ్స్ అండ్ సీజనల్ ఫుడ్స్ తీసుకోవటం వల్ల బాడీకి కావాల్సిన న్యూట్రిషియస్ ఫుడ్ దొరుకుతుంది. సో ఆ విధంగా తీసుకోవచ్చు. ప్లస్ ఫుడ్ తీసుకునేటప్పుడు మన మీల్ ప్లేట్ అనేది 50% కూరగాయలు, ఆకుకూరలతో నిండాలి,
50%, half of the plate. Then తర్వాత ఒక 25% సీరియల్ మనం ఏదైతే తీసుకుంటామో రైస్ కానివ్వండి, జొన్నలు కానివ్వండి, రాగులు కానివ్వండి, ఒక 25%. రెస్ట్ ఆఫ్ ది 25% దాల్స్, నాన్ వెజిటేరియన్ అయితే నాన్ వెజిటేరియన్స్, ప్రోటీన్స్ కోసం ఎగ్ ఇలాంటివన్నీ తీసుకోవచ్చండి. మిల్క్ కంపల్సరీ డైట్లో ఉండేటట్టు చూసుకోవాలి. మిల్క్ లాంటిది వెజిటేరియన్స్ అయితే 350 ml to 500 ml తీసుకోవచ్చు, నాన్ వెజిటేరియన్స్ 350 ml వరకు తీసుకోవాలి. ఒకవేళ మిల్క్ పడలేదంటే దాన్ని కర్డ్ బటర్ మిల్క్ రూపంలో తీసుకుంటే మంచిది, ఎందుకంటే లాక్టోజ్ ఇంటాలరెన్స్, చాలామందిలో మిల్క్ పడదు, వాళ్ళు మిల్క్ బదులుగా బటర్ మిల్క్ కర్డ్స్ యూస్ చేసుకోవచ్చు. ఆయిల్స్ చాలామంది యాడ్స్లో అడ్వర్టైజ్మెంట్స్లో చెప్తుంటారు లో ఫ్యాట్ ఆయిల్, లో కొలెస్ట్రాల్ ఆయిల్ అని. నో కొలెస్ట్రాల్ ఇదన్నీ కాదండి, 1 ml లో 9 calories ఉంటాయి. అంటే మనం తీసుకునే ఆహారంతో పాటుగా ఆయిల్ క్వాంటిటీ కూడా పెరిగితే మన బాడీలో ఆటోమేటిక్గా ఆ కొలెస్ట్రాల్ అనేది, ఫ్యాట్ అనేది, ఒబేసిటీ అనేది వస్తుంది. ఆయిల్స్ వీలైనంత వరకు డబుల్ రీఫైండ్ ఆయిల్స్ దొరుకుతాయి, అలాంటివి వాడుకోవచ్చు. లేదంటే చేంజ్ చేసుకుని రొటేట్ చేసుకుంటూ వాడుకోవటం వల్ల రేషియో, మూఫా పూఫా రేషియో మన బాడీకి కావాల్సిన పర్సంటేజ్ వస్తుందండి. అది ఏదైనా ఒక వెజిటేబుల్ ఆయిల్ కావచ్చు, లేదంటే ఒక రైస్ బ్రాన్ ఆయిల్ కావచ్చు, ఇలాంటివి రేషియోలో మార్చుకుంటూ వాడుకోవచ్చు. ఈ విధంగా తీసుకోవటం వల్ల మన రోజు కావాల్సిన మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ అందుతాయి. కానీ ఆ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కోసం కూడా మనకు లోకల్గా సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవటం వల్ల కూడా హెల్దీగా ఉంటామండి మనం. గవర్నమెంట్ బాధ్యత ఒక్కటే కాదండి, ప్రతి ఒక్కరికి ఆహారం అందటం, ఫుడ్ స్టోర్ చేసుకోవటం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. అది అవర్ యాక్షన్స్ ఆర్ అవర్ ఫ్యూచర్. సో అందరూ కలిసి ఎవరికి ఈ COVID-19 సిచ్యువేషన్స్ లాంటివి వచ్చినప్పుడు కూడా, పాండమిక్స్ వచ్చినప్పుడు కూడా, వల్నరబుల్ గ్రూప్స్ ఇలాంటి వాళ్ళకి ఫుడ్ అందటానికి ఎంతగానో హెల్ప్ అవుతాయండి ఈ పాలసీస్ కానివ్వండి, ఎఫెక్టివ్ అగ్రికల్చర్ కానివ్వండి, ఫుడ్ స్టోర్ చేసుకోవటం, ఇవన్నీ ప్రతి ఒక్కరు బాధ్యత వహిస్తే ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా మనం ఖచ్చితంగా అధిగమించగలుగుతామండి. థ్యాంక్ యూ.